హలో ఫుడీస్, వెల్కమ్ టు గుంటూరు రుచులు. హాయ్ అండి. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళి ఏడు చేపలు తీసుకొచ్చారనే కథ ఉంది కదా. వాళ్ళు ఏడు చేపలు తీసుకొచ్చి ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఎండబెట్టి ఈరోజు అయితే నేను డ్రై ఫిష్ తీసుకొచ్చి దోసకాయలో వేసి కర్రీ చేశాను. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. నాన్ వెజ్లో డ్రై ఫిష్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి కర్రీని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. ట్రై చేసి చూడండి ఎంత బాగా వస్తుందో మీకు. ఇది నేను ఒకటి డ్రై ఫిష్లో ఇదే ఫస్ట్ ఐటమ్ అండి. మిగిలినవి నేను ఇంకా కొన్ని ఐటమ్స్ అనేది తర్వాత చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ దోసకాయతో వండానండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఇటువంటి కర్రీస్ ఖచ్చితంగా ఇష్టపడతారు. వీడియోలోకి వెళ్తూ ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తానండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇస్తున్నాను. వీడియోలోకి వెళ్దాము. చూడండి నేను పాము తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నానండి. జనరల్గా నాన్ వెజ్ అనగానే మనకు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇక్కడ నేను దోసకాయలో యాడ్ చేసి వండుతున్నాను డ్రై ఫిష్ని. కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఆయిల్. ఇది కొంచెం ఆయిల్ని మీడియం హీట్లో కొంచెం వేగనిస్తున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిందండి. ముందుగా నేను డ్రై ఫిష్ని 2 ఇంచెస్ పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇది బాగా వాటర్లో కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇందులోకి ఆయిల్లో వేసి వేయిస్తున్నాను. ముందు ఇవి కొంచెం వేగాలన్నమాట ఆయిల్లో. ఆయిల్లో వేగితేనే మనకి కూరలోకి రుచిగా ఉంటాయి కూడా. డైరెక్ట్గా మనం కూర ఉడికిన తర్వాత సగం ఉడికిన తర్వాత ఇవి వేస్తే బాగోదండి రుచి. మీకు నీసు వాసన అనేది వస్తుంది. ఇలా చేయటం వల్ల ఆ వాసన అనేది తగ్గిపోతుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. కొంచెం మీరు దగ్గరే ఉండి వేయించుకోండి. బాగా నల్లగా మాడిపోయేదాకా ఉండకూడదన్నమాట. ఇక్కడ డ్రై ఫిష్ సరిపోతుంది, వేగిపోయింది. ఇందులోకి నేను పచ్చిమిర్చి అలాగే ఆనియన్ పెద్దది ఒకటి తీసుకున్నానండి. వీటిని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు కూడా ఇందులో. ఈ డ్రై ఫిష్ అయితే మనకి ఎక్కువగా మసాలాలతో పనిలేదండి. అల్లం వెల్లుల్లి కూడా ఇందులోకి అవసరం లేదు, కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నుంచి 4 నిమిషాలు మగ్గనిస్తే ఉల్లిపాయలు వేగిపోతాయండి. మూత తీస్తున్నానండి. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు కూడా వేగుతుంది. ఇందులోకి వచ్చేసి ఇప్పుడు ముందుగా పసుపు వేస్తున్నాను. నేను నాన్ వెజ్ కదా, పసుపు కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి. పసుపు ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. నాన్ వెజ్లో ఎప్పుడైనా మనం పసుపు ఎక్కువగా వాడితే మంచిదండి. ఉల్లిపాయలు కొంచెం వేగాలి. వేగితేనే మనకి కూర అనేది రుచిగా ఉంటుంది. ఇందులోనే కాదు వెజిటేరియన్ కర్రీస్ అయినా సరే. ఇప్పుడు వీటితో పాటుగా దోసకాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇవాళ దోసకాయ కాంబినేషన్తో చేస్తున్నాను. చాలామంది గోంగూరలో యాడ్ చేస్తారు, అలాగే వంకాయలో కూడా వేస్తారు, టమాటాల్లో వేస్తారు. కొన్ని కొన్ని వెజిటబుల్స్లో వీటిని వేసుకొని కర్రీ చేసేసుకోవచ్చు అండి. ఇవి కలిపిన తర్వాత సాల్ట్ చూసి వేసుకోండి మీరు రుచికి తగినంతగా. ఇవి కూడా యాడ్ అయిన తర్వాత సాల్ట్ వేసేసాను కదా. ఇప్పుడు నేను ఇందులోకి టమాటో ముక్కలు 2 టమాటాలు పెద్దవి తీసుకున్నానండి. 2 టమాటాలు వేసేసి కలుపుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే టమాటా ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. నేను ఇవాళ 1/2 కేజీ దోసకాయ ఒక్కటే ఉందండి, దానికి ఇక్కడ పెద్ద టమాటోలు 2 తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం వేస్తున్నాను. నాన్ వెజ్లో మనం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా. డ్రై ఫిష్ అయినా నాన్ వెజే కదా, అందుకని కొంచెం కారం ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇంక ఇందులోకి మనకు మసాలాలతో పెద్దగా పని లేదండి. అసలు మీరు కావాలనుకుంటే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అది కూడా యాడ్ చేయట్లేదు. సాల్ట్ వేసాం కదా దోసకాయ ముక్కలు, టమాటోల్లోంచి వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నానండి. ఇక్కడ మూత పెట్టి ఉంచాను కదండి. ఒకసారి మూత తీసి వాటర్ ఎంత ఉందో అనేది చూస్తాము, లేకపోతే మనం వాటర్ కొంచెం యాడ్ చేయాలన్నమాట. చూడండి ముక్క కొంచెం మెత్తబడింది, టమాటో అయితే ఉడికిపోయింది నాకు. మీరు ఇందులోకి బాగా క్రీమీ స్ట్రక్చర్ కావాలనుకుంటే ముక్కని కొంచెం వాటర్ యాడ్ చేస్తే కొంచెం డ్రై ఫిష్ అనేది కొంచెం ఉడికిపోతుంది. అప్పటి వరకు అంటే 1/2 కప్ వరకు అన్న మీరు క్రీమీ స్ట్రక్చర్ రావడానికి వాటర్ యాడ్ చేయాలి. ఇంకా కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే 1 కప్ వరకు వాటర్ ఇందులో యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం వాటర్గా కావాలనుకో అంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటున్నానండి, అందుకని 1 కప్ వరకు వాటర్ యాడ్ చేశాను.
ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గనిస్తున్నానండి. నేను 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను. ముక్క అనేది ఈ వాటర్లో ఉడికి కొంచెం బాగా మెత్తబడిపోతుందన్నమాట. మూత తీస్తున్నానండి. 5 నిమిషాలు అయిపోయింది. చూడండి, కొంచెం ముక్క అనేది ఉడికిపోయింది. టమాటో ముక్క కూడా మీరు ఇలా వాటర్గా ఉంచుకోదలుచుకుంటే, ఇలా ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చివరిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంకా డిష్ అవుట్ చేసుకుంటున్నానండి కూరని. కొంచెం గ్రేవీగానే ఉంచేసాను ఈరోజైతే. నాకు రైస్లోకి కలవాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసుకున్నానండి. చూడండి, డ్రై ఫిష్ అంతా అలా చక్కగా ముక్కల్లాగా చక్కగా ఉంది. మీరు కూడా చేసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. దోసకాయ డ్రై ఫిష్ కర్రీ రెడీ అండి. మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఫర్దర్గా ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.